అరే బాయ్ మొత్తం నువ్వే మాట్లాడేస్తున్నావు ఇక నేనేం మాట్లాడలేదు ఏం తమ్మి ఇచ్చేసినా పెద్దగా మాట్లాడినా సార్ నేను నాకు హండ్రెడ్ అండ్ 10% మాట్లాడినావు అంతే సార్ నేను నాకు ఛాన్స్ దొరకదని అర్థమే నేను అడిగి నేను చెప్పింది 110% 10% కాదు అదని కూడా అవును అనేసావు అవును సార్ కాదండి మాట్లాడరావు సార్ ఎందుకు నమస్కారం సరస్వతి నమస్సభ్యం వరదే కామరూపిణి విచారంభం కలిశాము శిఖర్ భౌతమే సదా యాకుందేందు తుషార ధవళ యా శుభ్ర వస్తాను మీద యా వీణ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి బిహి దేవే సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవంతుని శేష జాడ్యాపహ ఇది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బ్యానర్ వాన్మయ ప్రొడక్షన్స్ అంటే సరస్వతి దేవి కాబట్టి ముందు ఆవిడ నడుచుకుంటే అన్ని మంచిగా జరుగుతుంది మనకి కాబట్టి ముందు ఆ శోకంతో మొదలు పెట్టాల్సి వచ్చింది ఏదైనా సరే అని పక్కన పెడితే అయిపోయింది ఇక ఆవిడ బాధ్యత ఆవిడ నెరవేర్చినట్టే సినిమా సక్సెస్ అయినట్టే ఎలా ఉంది డ్రైవర్ ధమ్కి నీ ఇంట్లో నా ఇంజిన్ ఎలా ఉంది ధమ్కి సరే ముందు ఆడ మన విశ్వక్స తమ్మి విశ్వక్స నాన్న మాట్లాడినప్పుడు ఆయన ఎత్తుకోవడము ధమ్కిలాగే తిండు గొంతు తర్వాత వెహికల్ పనిచేయము ఇక నేను మాట్లాడలేమో అనుకున్నా సరే సరే ముందు దమ్మి విశ్వక్సన్కి నా అండ్ సీమ్కి నా అభినందన తెలియజేసుకుంటున్నాను బాగుంది డ్రైవర్ చాలా అద్భుతంగా ఉంది చాలా కనుల విందులుగా ఉంది అలాగే చాలా అంటే నయనానందంగా అటు మ్యూజిక్ అయితే మీ ప్రసన్న గారు అటు దినేష్ గారు డిఓపి చాలా అద్భుతంగా ఉంది ఎస్ మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పలించాడు ఆయన దాంతో మన పూర్ణాచారి గారు సరస్వతి పుత్రులు భూషలు గావు భూరి మయాంగత తారాహారములు భూషిత కేశ పాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషములు గావు భూషణములిచ్చు వాగ్భూషణమే సుభూషణము భూషణములన్నీ నశించు అంటే అద్భుతమైన సాహిత్యాన్ని ఆయన సమకూర్చాడు ఆయన చాలా బాగుంది అద్భుతంగా ఉంది నా విషయానికి వస్తే అంటే అక్కడ వినండి వినండి ఈయన ఓ డైలాగ్ ఉంది అది చెప్పండి ఇప్పుడు నేను చూస్తున్నాను ఏదో కొన్ని కారుల్లో లేవు అన్ని జాగ్రత్తమ్మా పెట్టుకున్నాను ఏవో కొన్ని కారుల్లో లేవు గెట్ అవుట్ ఆఫ్ మై కార్ అంది కదా కూర్చోమి అని ఒక మాట కూడా వాడినాం సార్ దానికి ఈయన్ని నేను ఏమంటానంటే సైలెంట్ ఎఫ్ఎఫ్ అంటాను వర్కాహాలిక్ మరి వర్కాహాలిక్ లో అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అర్థం కాదు పెద్ద పొరికి పెద్ద పొరికి నాలాగే మరి ఎఫ్ అంటే ఏంటంటే ఎఫ్ఎఫ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఈయనకి సినిమాలు అంటే పిచ్చి అదొకటి నేను మెచ్చుకోవాలి అది తమ్మిన్లో నేను బాగా నచ్చిన ఇదేంటంటే సినిమాకి సంబంధం లేదు మరి ఏదో జాతకం చూసి ఈయన చెప్పారేమో బాగుందయా అయినా ఉంగరాలు ఏమి ఏమి లేవే ఇంకా కొన్ని నేను తీసుకోవాలా వేసుకుని ఇంక చాలా ఏమంటారు గురుగారు ఈయన మా అక్కగారి దగ్గర జమాలు చేసి నేర్చుకున్నారు నేను ఒకసారి ఇలాగే ఇంకా ఉండేవి ఉన్నాయి ఇంట్లో పెట్టొచ్చా ఆ ఉంగరాలన్నీ వేసుకుని గోవాకి వెళ్ళా నేను ఆవిడ న్యూ ఇయర్ కి అప్పుడు అక్కడ అడిగిండు ఏ ఎవరికి ఎక్కువ ఉంగరాలు లేని అంటే చేయి చూపించినాను రెండు చేతులు చూపిస్తే లెక్కెట్టిండ్రు ఇంకెవరికైనా ఎంతకైనా ఎక్కువ ఉన్నాయని అడిగిండు లేవన్నారు నాకు ప్రైజ్ వచ్చింది ఏదో ఒక ఫ్రీ డెస్టినేషన్ ఒక 5 రోజులు ఏదో హోటల్ 3 రోజులు ఫ్రీగా ఉండొచ్చు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్నారు మా ఆవిడతో చెప్పిన చూసినా ఉంగరాలు ఎందుకు ఎందుకన్నావు
ఇన్నికి ఇన్ని ఉంగరాలు ఉండబట్టే కదా నాకు మంచి ఫ్రీ బోటింగ్ లాడ్జింగ్ మరి హ్యాపీకి ఏదైనా డెస్టినేషన్ ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళొచ్చు అని. సో అట్లా ఎవరికి ఎట్లా రాసి పెట్టిందో తెలియదు. సో అలా ఈయన మరి ఈయన డ్రీమ్ అది నేను చెప్పేది ఫన్ అంటే ఒక ప్యాషన్. సినిమా అంటే పిచ్చి ఉండకూడదు కానీ ప్యాషన్ ఉండాలంటారు. చాలా మంది సోషల్ మీడియా కూడా ట్రోల్ చేశారు పిచ్చికి ప్యాషన్కి తేడా ఏంటో అని. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ప్యాషన్. రెండవది ఫ్రస్ట్రేషన్. ఎందుకు అంటే ఒడిదుడుకుడికి ఎన్నో ఫైనాన్షియల్ ఆర్థికంగా అయితేనేమి ఎంతో ఆయన మీద ఆయన నమ్మకంతో ఆయన టీం మీద నమ్మకంతో ఎన్నో ఈ ఒడిదుడుకులు అధిరోహించి వాటన్నింటినీ దాటి ఇవాళ ఈ సినిమా మన ముందుకు వస్తుందంటే నిజంగా అందరూ మనందరూ కూడా అంటే ఎస్ మన తెలుగు వాళ్ళకి ఒక మంచి ఇది ఉంది. గుణం ఏంటంటే మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు, అలాగే కొత్తదనాన్ని కూడా ఎప్పుడు ఆదరిస్తారు. అలాగే మరి ఆయన ఎన్నో సినిమాలు చేశాడు. ఆయన తమ్మి హిట్ చేసిండు, దాని తర్వాత పలకనమ్మ దాద, అక్కడి నుంచి ఏది మాస్క దాద అయిపోయినాం. దాని తర్వాత ఏదో అశోకవనంలో అర్జున కళ్యాణం, దాని తర్వాత మళ్ళా ఓడిదేవుడ, మళ్ళీ ఇప్పుడు ఇవాళ ధమ్కి ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు ఆయన. సో ఇలా రకరకాల సినిమాలు ఆ డైరెక్షను మరి అటు నిర్మాతగా మరి హీరోగా చేయడం అంటే ఇప్పుడున్న యువతరంలో అది చాలా అరుదు కద్దు. మరి అటువంటిది అన్నీ తానై మరి తన టీంకి ఇన్స్పిరేషన్ అయ్యి అందరు కూడా ఎంతో చూస్తుంటేనే ఎంతో బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇక్కడ సినిమాని చూసేప్పుడు నన్ను నేను ఊహించేసుకుంటాను. ఎందుకంటే ఇటువంటి చేస్తే మీరు చూడగా నేను చేస్తే మిమ్మల్ని ఇది ఎక్కడ కూడా అన్ని చేయాలి ఉంటుంది మనకేమో తీసుకెళ్ళి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ డైలాగ్ చెప్తే ఎట్లా పిచ్చెక్ మీరు చూసారా సార్ అంతే. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే అరవడమో లేకపోతే నమ్మడమో లేకపోతే ఏడిపించడము కాదు యాక్టింగ్. ఎందుకు పాత్రలోకి వెళ్ళినప్పుడు సరే అన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయినా నేను చేశాను ఈ సినిమాని ఒక తృప్తిని మాత్రం కలిగించాం ఆయన తమ్మి. సో ఇంకోటి చాలామంది ఇట్లా ముందుకు వస్తున్నారు, మంచి మంచి సినిమాలు ఇస్తున్నారు, ప్రేక్షకులు అసలు రారు, థియేటర్లు రారు అన్న ఒక ఈ యొక్క ఏదైతే ఉందో మంచి సినిమాలు నిజమే మంచి సినిమాల్ని. కానీ ఇప్పుడు చూసాం మనం ఎంతో అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరంతా వస్తారు థియేటర్కి థియేటర్కి. ఇదేదో ఇంట్లో కూర్చొని చూసే సినిమా కాదు ఇటువంటి సినిమాలన్నీ కూడా. ఎందుకంటే ఖర్చు కనిపిస్తుంది.